అందరికీ నమస్కారం. ఈ జూన్ 14 ఫ్రైడే వజ్ర కవచతార గోవింద సినిమా రిలీజ్ అవుతుందండి. నేను హీరోగా నటించినటువంటి సినిమా. బిఫోర్ సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ సప్తగిరి ఎల్ఎల్బి తర్వాత నా నుంచి వస్తున్నటువంటి థర్డ్ మూవీ. ఇంతకుముందు 2 సినిమాలన్నీ రీమేక్లు అండి, ఇది మాత్రం స్ట్రైట్ మూవీ. చాలా కొంచెం టెన్షన్లో ఉన్నాను, స్ట్రైట్ మూవీ ఎలా ఉంటుంది ఎలా ఏంటి అనేది. సో తప్పకుండా అవుట్పుట్ చూసుకున్నాం. బిఫోర్ మూవీస్ కన్నా ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ కాస్త పెంచాం, దాని తగ్గట్టే కథ కూడా బాగా కుదిరింది. కథకు ఈ సినిమాకి కావాల్సినటువంటి అన్ని ఎలిమెంట్స్ దీంట్లో ఎమోషన్ కావచ్చు, స్టోరీ పరంగా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, చిన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ స్క్రీన్ పైన తప్పకుండా నా నుంచి ఆశించే ప్రేక్షకులకి అన్నీ అందిస్తామండి. ఇంకో విషయం, ఇది చాలా చాలా చిన్న బడ్జెట్ సినిమా అండి. మేము అనుకున్న బడ్జెట్లోనే కంప్లీట్ చేసినటువంటి సినిమా కాబట్టి ప్రొడ్యూసర్స్ కావచ్చు, మా డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరూ హ్యాపీ ఈ సినిమా వల్ల. సో అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేసాం కాబట్టి రిజల్ట్ బాగా వస్తే అందరూ హ్యాపీగా ఉంటారు. సో భగవంతుడి దయ వల్ల మీ అందరి ఆశీర్వాదంతో ఆ సినిమా మంచి సక్సెస్ కావాలని, మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ, మీ సపోర్ట్ నాకు ఉండాలి. అలాగే ఈ సినిమా డైరెక్టర్ అరుణ్ పవర్ కావచ్చు, ఇంతకుముందు నాకు సప్తగిరి ఎక్స్ప్రెస్ డైరెక్టర్ అండి. సెంటిమెంట్ పరంగా అతన్నే కంటిన్యూ చేశాం, సెకండ్ సినిమా కూడా చాలా బాగా తీశాడు. సో తప్పకుండా అరుణ్ కూడా ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే మా టెక్నీషియన్స్ డిఓపి ప్రవీణ్ వనమాలి కావచ్చు, అతని వల్లే ఈరోజు మనకి మంచి విజువల్స్తో ఒక కొత్తగా ఒక గ్రాండ్గా కనపడుతున్నట్టు సినిమాగా కనపడుతుంది. సో థ్యాంక్స్ టు మై డిఓపి ప్రవీణ్ వనమాలి, అలాగే కిషోర్ మద్దారి గారికి. అండ్ మరీ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, నన్ను నమ్మి మళ్ళీ ప్రొడ్యూసర్ అనేది ఇందాక మన జర్నలిస్టులు మీడియా మిత్రులు ఒక ఆయన చెప్పారండి, ప్రొడ్యూసర్ అనేవాడు ఎప్పుడూ దేవుడితో సమానం. ఎందుకంటే మళ్ళీ చిన్నవాళ్ళని నమ్మి వాళ్ళు డబ్బులు తెచ్చిపెట్టి వస్తుందో రాదో కూడా తెలియకుండా సినిమా పైన ఉన్న ప్యాషన్తో పెడతారండి. సో వాళ్ళు కూడా మా దైవ సమానులైనటువంటి మా ప్రొడ్యూసర్స్ జీవన్ రెడ్డి గారు కావచ్చు, నరేంద్ర గారికి కావచ్చు, వాళ్ళు కూడా ఈ మీడియా తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, ఈ సినిమా మీకు మంచి పేరు తీసుకొస్తుంది, మంచి డబ్బులు కూడా తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మరిన్ని మంచి సినిమాలు ఇండస్ట్రీలో చేయాలి, మనందరం కలిసి ముందుకెళ్ళాలి. అలాగే ఈ సినిమాని 2 రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నటువంటి మా బ్రహ్మయ్య కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అన్న థ్యాంక్ యూ, నీ వల్ల ఒక ధైర్యం వచ్చింది ఈ సినిమాకి. తప్పకుండా మీరందరూ బాగుండాలని, మీరందరూ లాభాలు పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.